రంగురంగుల కలర్లతో వేసే చిత్రాల్లో మనకు తెలియని ఎంతో భావం ఉంటుంది. కళ్ళ ముందు కనిపించే సంఘటనలు, చారిత్రక సత్యాలు, జీవన విధానం ఇలా ఎన్నో ఉంటాయి. ఇలాంటి ఆర్ట్ అభివృద్ధి కోసం 78 ఏళ్లుగా కృషి చేస్తున్న హైదరాబాద్ ఆర్ట్ సొసైటీకి ఇప్పుడు కష్టం వచ్చింది. కార్యక్రమాల నిర్వహణకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతోంది. చిత్ర శిల్ప కళల్ని ప్రోత్సహించడానికి 1941లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీని నిజాం కాలంలో స్థాపించారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్న ఈ సొసైటీకి మొదటి అధ్యక్షుడు సాలార్జంగ్ మ్యూజియం ఫౌండర్ నవాబ్ సాలార్జంగ్. ప్రపంచంలో గుర్తింపు పొందిన ఆర్టిస్టులు ఎంఎఫ్ హుస్సేన్, రామకృష్ణ బైజీ, జ్యోతి భట్ ఇలా చాలా మంది ఈ వేదికతోనే అంతర్జాతీయ ఆర్టిస్టులుగా ఎదిగారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది కూడా ఆర్ట్ సొసైటీ ద్వారా జాతీయ స్థాయికి ఎదిగారు. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ దేశ చరిత్రలోనే ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఆర్ట్ సొసైటీ. ఇది 1941లో ప్రారంభించబడింది. ప్రేక్షకులకి, ప్రజలకి కళని దగ్గరికి చేర్చాలనే ఉద్దేశంతోటి ఒక ఆలోచన కలగడం ద్వారా ఈ కళాశాలకు సంబంధించిన ప్రారంభించినటువంటి హైదర్ గారిని వీళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు మనం హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచన మొదలైంది. పెయింటింగ్ లో యువ కళాకారులను ప్రోత్సహించిన హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ 25 ఏళ్లుగా నామమాత్రంగానే మిగిలింది. నిధుల కొరత, ఈ సొసైటీ పాలక వర్గం కూడా పట్టించుకోకపోవడంతో కార్యక్రమాలు తగ్గిపోయాయి. 3 ఏళ్ల నుంచి పాలక వర్గం నిధుల కొరతను ఎదుర్కోవడానికి దాతల నుంచి విరాళాలు సేకరించి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది. సొసైటీలోని పెయింటింగ్స్ అమ్మి 10 లక్షలు సేకరించి ఆర్ట్ పై సెమినార్, ఆర్ట్ క్యాంప్, యంగ్ ఆర్టిస్టులను ప్రోత్సహించడానికి ప్రైజ్ మనీ ఇస్తున్నారు. ప్రభుత్వం ఆర్ట్ సొసైటీకి స్థలాన్ని కేటాయించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు సొసైటీ సభ్యులు. ఎటువంటి రిసోర్సెస్ లేవు ఇప్పుడు. అటువంటి ఏడాల్లో ఉన్నటువంటి ప్రదేశం లోపలిలాగా మేము ఇప్పుడు ఒక రిసోర్స్ను, ఒక వాటర్ను వెతుక్కొని మేము ఇంచుమించు ఉన్న మా దగ్గర ఉన్నటువంటి పాత ఓల్డ్ కలెక్షన్ వాటిని అమ్మి 10 లక్షల దాకా మేము నిధులు సేకరించి దాని నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ఆల్ ఇండియా లెవెల్లో కూడా క్యాంప్స్ చేశాము. తర్వాత ప్రస్తుతము మాకు స్థలం కావాలి. ఈ సొసైటీ అన్నది ఇంకా అభివృద్ధి చెంది ఇంకా చిత్రకారులకు ప్రోత్సాహం ఇవ్వాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాతలతోటే ఇది నడుస్తుంది. కావున ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, వేరే ఇతర గవర్నమెంట్లో కూడా ఎలాగో ప్రోత్సాహం ఇస్తుందో, సహకారం ఇస్తుందో అదే పద్ధతిన ఈ బంగారు తెలంగాణలో కేసీఆర్ గారు దీని మీద దృష్టి సారించి ఈ హైదరాబాద్ సొసైటీ కూడా ఒక ప్లేస్, ఒక కార్యాలయం లాగా ఉండేటట్టు చేసి నిధులను సమకూరుస్తారని ఆశిస్తున్నాము. 78 ఏళ్ల క్రితం 30 మంది సభ్యులున్న ఈ సొసైటీలో ఇప్పుడు 412 మంది ఉన్నారు. తెలంగాణ కళాకారులను ప్రోత్సహిస్తున్నట్లే హైదరాబాద్ ఆర్ట్ సొసైటీని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు సభ్యులు. జాతీయ స్థాయిలో చూసినట్లయితే లలిత్ కళా అకాడమీ కానివ్వండి, బాంబే ఆర్ట్ సొసైటీ కానివ్వండి, బాంబే ఆర్ట్ సొసైటీకి మించి మనం వర్క్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇట్లా కొత్త కళాకారులకు వాళ్ళకి అవకాశం ఇవ్వడం కానివ్వండి, మరి ఎగ్జిబిషన్స్ అయితే కానివ్వండి, అంతకన్నా మనకు ఎక్కువ మనకు ప్రోత్సాహం లభిస్తుంది మన సొసైటీ ద్వారా. కానీ అక్కడ ఉన్న నిధులు చాలా ఎక్కువగా వస్తున్నాయి, బాంబే ఆర్ట్ సొసైటీ కానివ్వండి, లలిత కళా అకాడమీ కానీ. అదేవిధంగా ప్రభుత్వం కనుక ఈ మన సొసైటీకి ఆర్థికంగా మరి ఇంకా ఇతోధికంగా సహాయం అందిస్తే కనుక ఎంతోమంది కళాకారులకి మనం ఇక్కడ సొసైటీ ద్వారా మనం మోటివేట్ చేసి వాళ్ళకి సొంతంగా ఒక ఎంప్లాయ్మెంట్ కూడా సృష్టించే విధంగా మనం వర్క్ చేసుకోవచ్చని తెలియజేస్తుంది. నిధుల కొరత ఉన్నప్పటికీ 2015లో 75 ఏళ్ల ప్లాటినం సెలబ్రేషన్స్ నిర్వహించామన్నారు సొసైటీ సభ్యులు. ప్రభుత్వం జోక్యం చేసుకుని హైదరాబాద్ ఆర్ట్ సొసైటీని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.